అండ్ ఆ ప్రశాంత్ దగ్గర చాలా కథలు ఉన్నాయి, ఒక 40 స్టోరీస్ ఉన్నాయని విన్నాను. అవునండి అవును. ఏంటి అది, అన్ని కథలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? రిక్వైర్మెంట్ అండి. అంటే లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ అంటే నేను చెప్పాను కదా స్క్రీన్ రైటింగ్ అనేది ఒక 2 ఇయర్స్ స్టడీ చేశాను అని చెప్పి. సో ప్రతిసారి ఒక బుక్ స్క్రీన్ రైటింగ్ గురించి, కథ రచన గురించి ఒక బుక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కథ రాయడం స్టార్ట్ చేస్తాను నేను. రచనా బుక్లో వాళ్ళు చెప్పి నేర్పుతారు ఉంటారు కదా కథ ఇలా రాయాలి అని చెప్పి, అలా ఒక కథ ఫినిష్ చేస్తాను అనమాట ప్రతిసారి ఒక బుక్లో, ఒక బుక్ చదువుతున్న ప్రాసెస్లో. సో అదే కాకుండా ఐ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ అండి. మేము వేరే సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, ఇది ఇలా కాదురా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని. సో అలా రాసిన ఐడియాస్ చాలా ఉంటాయి. సో పర్టికులర్గా చెప్తున్నాను కదండి, ఇది ఒక్కొక్కసారి నాకు ఏమయ్యేది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా షార్ట్ ఫిల్మ్ చూసో నా వర్క్ చూసి 3-4 సినిమాలు ఒకేసారి వచ్చాయి, 3-4 ఆఫర్స్ ఒకేసారి వచ్చాయి అన్నమాట. సో ఒకరికి అందరికి ఒకటే కథ చెప్పలేను కదా. సో 4 కథలు చెప్పేవాడిని. సో దేర్ వర్ టైమ్స్ వేర్ ఒకే రోజు 5 నెరేషన్స్ ఇచ్చానండి, 5 కథలు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసి 5 బిగ్ పీపుల్ అనమాట. సో మార్నింగ్ 8 o'clock జర్మనీ కిరణ్ గారికి ఇస్తే, నెక్స్ట్ 11 o'clockకి నాగార్జున గారికి ఇచ్చినట్టున్నాను, 3 o'clockకి సురేష్ బాబు గారికి ఇచ్చాను వేరే వేరే కథలు. సో ఈవినింగ్ ఇంకో 2 కథలు గుర్తులేదు నాకు ఎవరికి ఇచ్చానో, కానీ ఇంకో 2 కథలు వేరే వారికి చెప్పాను అనమాట. ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం జరిగింది? 5 ఓకేడండి. ఓకే. కథ విషయంలో ఇప్పటివరకు ఎప్పుడు దెర్ వాజ్ నెవర్ ఎ సిచ్యువేషన్ నేను కథ చెప్పి బాగాలేదన్న సిచ్యువేషన్ ఎప్పుడు క్రియేట్ అవ్వలా. సో ఈ ప్రాక్టికల్ సినిమా తీసుకెళ్లే ప్రాసెస్ ఉంటుంది చూసారా, అక్కడ ఆల్వేస్ ప్రాబ్లమ్స్ కమ్ అనమాట. దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వై పీపుల్ వై మూవీస్ డోంట్ వర్క్ అనమాట. అంటే లైక్ సెట్స్ వరకు వెళ్ళకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే ఏంటి ఈ స్టోరీస్ అన్ని 40 స్టోరీస్ని ప్రశాంతే తీయాలా లేకపోతే అదర్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఉంది కదా? అవునండి. యాక్చువల్లీ మేము స్క్రిప్ట్స్ విల్ అనే ఒక టీమ్ స్టార్ట్ చేశాను నేను మా చెల్లి సొంత సిస్టర్ స్నేహ సమీర మేము ఇద్దరం కలిసి. నాకు యాడ్స్ విల్ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, సో యాడ్స్ చేసిన నేను యాడ్స్ చేసిన ఇది. ఫ్లిక్స్ విల్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది వేర్ ఆ ఇనిషియల్లీ స్టార్టెడ్ అనమాట. ఇనిషియల్గా ఫ్లిక్స్ విల్లోనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత స్క్రిప్ట్స్ విల్ అనే ఒకటి స్టార్ట్ చేసామండి. సో ఇండస్ట్రీలో కథలు లేవు అని అంటారు కదండి. సో ఒబ్వియస్లీ వెన్ దెర్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏదో ఒకటి అయితే రావాలి. సో ఇప్పుడు ఈ స్టార్టప్ కంపెనీస్ చాలా వస్తున్నాయి చూసారా కార్పొరేట్ స్టైల్లో, అలాగా ఇప్పుడు నా దగ్గర ఉన్న కథలు కానీ, నేను చాలామంది రైటర్ సెన్సిబుల్ పీపుల్ ఉంటారు చాలామంది ఇండస్ట్రీలో, వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ దొరకదు. సో నాకున్న క్రెడిబిలిటీకి దెర్ ఆర్ సమ్ సెన్సిబుల్ రైటర్స్ విత్ మీ అనమాట. సో మేము అందరం కలిసి వి కంటిన్యూస్లీ డెవలప్ స్టోరీస్ ఫీచర్ ఫిల్మ్ కోసం అనమాట. సో కథలు నా దగ్గర ఉన్న కథల్ని ఫైన్ ట్యూన్ చేస్తూ ఉంటాము, ఏమైనా కొత్త ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉంటాము, కథలు డెవలప్ చేస్తూ ఉంటాం. సో అది నాకన్నా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట అండి. 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ఫ్యూచర్లో ఏదైనా ఒక స్టోరీ పట్టాలెక్కే ఇది ఉందా అవుతుందా ఏదన్నా? మీ ఆల్రెడీ కొన్ని ఇచ్చానండి నేను స్క్రిప్ట్స్ నుంచి, 2-3 కథలు ఇచ్చాము. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ జరుగుతున్నాయి, ఒక 20-30 crore రేంజ్ సినిమాలు అవుతున్నాయి. బట్ విల్ నాట్ బి క్రెడిటెడ్ అనమాట ఆ సినిమాల వరకు కనుక. ఇట్ వి జస్ట్ సోల్డ్ ద స్టోరీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే కథ స్క్రీన్ ప్లే మాటలో దర్శకత్వం వేసుకోవాలి ఉంటుంది ప్రతి డైరెక్టర్కి. సో దట్ ఈస్ ద గేమ్ అనమాట అండి బేసికల్గా. అలా వేసుకోవాలి అని అనిపించినప్పుడు దే లాస్ట్ కజ్ అనమాట, లైక్ ఓకే కథ మాకు ఇచ్చేసేయండి నేను నా కథగా నేను వేసుకుంటాను అని. సో అంటే అది ఎవరు, డైరెక్టర్ కొంటాడా ప్రొడ్యూసర్ కొంటాడా? డైరెక్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే డైరెక్టర్ ఇది ఇంకొక దగ్గర నేను కథ తీసుకున్నాను కూడా చెప్పరు ప్రొడ్యూసర్కి. ఓకే ఓకే. సో బట్ మా ఐడియా ఏంటి అంటే కనుక 5 ఇయర్స్ డౌన్ ద లైన్ ప్రొడక్షన్ హౌసెస్ అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఓకే ఒక సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక డైరెక్టర్ అంటే, ఇదివరకు మీరు పాతకాలంలో చూస్తే కనుక బోల్డ్ సినిమాలు వచ్చి, ఇప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు. డైరెక్టరే కథ రాసుకోవాలి, డైరెక్టరే అన్ని చేసుకోవాలి. అండ్ ఓవరాల్గా కూడా కంటెంట్ వైజ్ క్వాలిటీ వైజ్ చాలా పాత సినిమాలతో కంపేర్ చేసుకుంటే మనం చాలా తక్కువలో ఉన్నామనే ఫీల్ అవుతున్నాం అందరం. సో అందుకు మన ఐడియా ఏంటి అంటే కనుక ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు వి గో టు స్క్రిప్ట్స్ విల్ గెట్ అ, ఇప్పుడు మన బడ్జెట్లో ఒక డీసెంట్ కథ దొరుకుతుంది మనకి. సో దాన్ని ఈ డైరెక్టర్ బాగా చేయగలుగుతాడు, ఈ హీరో అయితే బాగుంటాడు అన్న. ఇప్పుడు మీకు తెలుగు సినిమా స్టోరీ స్క్రిప్ట్ సిట్టింగ్స్ అనేటప్పటికీ గోవాలో ఇదేయండి మాకు మంత్ అవుతాము ఇవన్నీ ఉంటాయి. ఒక స్టోరీ సిట్టింగ్ అనేటప్పటికీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఆ స్టైల్లో కాకుండా
ఒక వెరీ ప్రొఫెషనల్గా వెరీ జెన్యున్గా ఒక హానెస్ట్గా చేస్తున్న ఒక అటెంప్ట్ అనమాట అండి ఇది. సో ఐ హోప్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ ఫిల్మ్ కూడానండి, నేను బీయింగ్ వెరీ ఫ్రాంక్, ఆ ఫిల్మ్ కూడా తీసుకుంటే కనుక సక్సెస్ అవ్వలేని బాగా ఎవరి కోసం కోరుకున్నానంటే, ఫస్ట్ నానిగారి కోసం, రెండు ప్రశాంతి గారి కోసం, మూడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం అండి. చాలామంది ఫిల్మ్ మేకర్స్, మీరు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చూస్తే షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఒక హీరో ఇంట్రడక్షను, హీరో అమ్మాయి వెనక వెళ్ళి ఏడిపించడం, అలా ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ టెంప్లెట్ ఏదైతే ఉందో, పూరి జగన్నాథ్ గారు ఇన్వెంట్ చేసిన టెంప్లెట్ అయి ఉండొచ్చు, మన శ్రీను వైట్ల గారు ఇన్వెంట్ చేసిన ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్ కానీ వినాయక్ గారు ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్స్ ఫాలో అవుతున్నారు. సో దే ఆర్ నాట్ ట్రయింగ్ టు క్రియేట్ దేర్ ఓన్ టెంప్లెట్ అనమాట, అంటే దేర్ ఓన్ స్టైల్ కానీ దేర్ ఓన్ ఇది కానీ. సో ఆ బేసికలీ ట్రైస్ టు బ్రేక్ ఆల్ దట్ టెంప్లెట్స్ అనమాట. సో అలా ఒక కొత్త అటెంప్ట్ చేయడానికి చాలామంది ధైర్యం వస్తుంది అనమాట. కమర్షియల్లీ కూడా వర్క్ అవ్వాలి. ఎప్పుడైనా ఏమవుతుందంటే అండి, ఇలాంటి ఒక సినిమా కమర్షియల్లీ వర్క్ అవుతేనే ఇంకొక సినిమాలు వస్తాయి. చాలా బాగా చేశారా, గ్రేట్ అటెంప్ట్, బట్ కమర్షియల్లీ వర్క్ అవ్వలేదు అంటే కనుక గాన్ గాన్ కేస్. అండ్ యూఆర్ పెయిడ్ దట్ స్టోరీ, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా 20 crores. యా యా, అంటే ఇప్పుడు సక్సెస్ రాకముందు ఇచ్చిన స్టోరీ కదా, నిజంగా అంత జెన్యున్గా ఇస్తున్నారా? కొంతమంది ఇస్తారండి, కొంతమంది ఎవరండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఓకే ఓకే, ఇచ్చిన వాళ్ళు హిట్ అయినాయి, ఎవరైనా వాళ్ళు ఫ్లాప్ అయినాయి.